ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కాబట్టి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ తీసుకున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతల్ని విస్మరించి ఒక జవాబుదారి తనంతో పనిచేయాల్సిన వ్యక్తి తెవ రాజకీయాలు చేసే పరిస్థితికి వచ్చాడు. దానికి ఉదాహరణ ఈ పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో అది ఇంటి వద్దనే డిస్ట్రిబ్యూట్ చేయడం అవసరం, అయితే ఇతని స్వార్థ ప్రయోజనాల కోసరం ఒక ఇతండవాదం ఒకటి తీసుకొని వాలంటీర్స్ని ఎన్నికల డ్యూటీలో వద్దన్నారు కాబట్టి దీనివల్ల ఎంతమంది చనిపోయినా పర్వాలేదు, ఎంతమందికి నష్టం వచ్చినా పర్వాలేదు, నా ఇష్టం వచ్చినట్టు చేస్తానని విధంగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చాడు. మొన్న మీరు April 1 చూశారు, ఎన్ని డ్రామాలు ఆడారో, ఎన్ని అవాస్తవాలు చెప్పారో మీరు చూశారు. వాళ్ళ దగ్గర డబ్బులు లేదు. 28వ తారీఖుని 3వ తారీఖు పింఛన్లు ఇవ్వాలని సర్క్యులర్ ఇష్యూ చేశారు, డబ్బులు లేక. అయితే ఏదైతే కేంద్ర ప్రభుత్వం 29వ తారీఖున ఎన్నికల నిధుల్లో వాలంటీర్స్ ఇన్వాల్వ్ కావద్దని చెప్పింది కాబట్టి వాలంటీర్స్ ఇవ్వలేకపోతున్నారని చెప్పి పదే తిప్పించారు వీళ్ళని, వృద్ధుల్ని. డబ్బులు లేవని తెలుసు. మొదటి తారీఖే తీసుకొచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు నడిపించుకొచ్చారు. విపరీతమైన ఎండలు, వడగాల్పులు, అందులో కూడా తిప్పించి కడార కుట్రలు కుతంత్రాలు చేసి 33 మంది చనిపోయే పరిస్థితికి వచ్చారు. ఇది నేను చెప్పిన ఇది కాదు, వాళ్ళిచ్చిన ఫిగర్ ఇది. మంత్రులు ముఖ్యమంత్రి చెప్పింది 33 మంది చనిపోయారన్నారు. ఈ 33 కూడా ప్రభుత్వ హత్యలు ఇవి. మీరు డెలిబరేట్గా ముసలమాన్ని చంపేశారు. ఆ ఉసురు ఊరికే పోదు మీ మీద. అంత దుర్మార్గంగా చేసి 33 మందిని చంపేసి తర్వాత నేను చాలాసార్లు ఆఫీసర్లకి చీఫ్ సెక్రటరీకి వీళ్ళందరినీ డిమాండ్ చేశాం, మీరు చేసేది కరెక్ట్ కాదు, ఇది మంచి పద్ధతి కాదు అని ఆ రోజు డిమాండ్ చేశాం. కానీ చీఫ్ సెక్రటరీ ఏం పట్టించుకోలేదు. అంటే ఈయన మోచేతిలో నీళ్లు తాగే ఈ అధికార యంత్రాంగం ఆయన కుట్రలు కుతంత్రాలు చేస్తే, ఆ కుట్రలు కుతంత్రాలు అమలు చేసి ఆయన చేసిన ప్రభుత్వ హత్యల్లో వీళ్ళు కూడా భాగస్వాములు అయ్యే పరిస్థితికి వచ్చారు. ఇది క్షమించరాని నేరం. ఒకసారి ఎన్నికలు అనౌన్స్ చేసిన తర్వాత ప్రభుత్వ యంత్రాంగం అనేది ఎన్నికల కమిషన్ కింద పనిచేస్తుంది. ఆల్ పార్టీస్ కూడా ఈక్వల్ ఫుట్టింగ్ ఉండాలి. ఈరోజు ముఖ్యమంత్రి ఆఫీసు కూడా ఎన్నికల్లో పనిచేసుకున్నప్పుడు మాతో సమానంగానే ఉండాలి. అన్ని రాజకీయ పార్టీలు కూడా సమానంగానే ఉంటాయి, సమాన అవకాశాలు ఉంటాయి. అలాంటి సమాన అవకాశాలు ఉండే సమయంలో వీటి కుట్రదీయడం చాలా దుర్మార్గం. మళ్ళీ అదే కుట్రలకు తెరలేపారు. ఈరోజు మీరు చూస్తే మేము డిమాండ్ చేసింది చాలా క్లియర్గా, ఇంటి దగ్గర డిస్ట్రిబ్యూట్ చేయండి, ఇది సాధ్యం, మీకు ఆఫీసర్స్ ఉన్నారు, సచివాలయం ఉంది, యంత్రాంగం ఉంది, ఇది పెద్ద కష్టమైన పని కాదు అని చాలా స్పష్టంగా చెప్తే మళ్ళీ ఈ ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, పిఎంఓలో ఉండే ముఖ్య పైరవీ కార్డు, పెద్ద పైరవీ కార్డు ఇతను, ధనంజయ రెడ్డి, ఇదే పని, ఒక మిడిల్ మ్యాన్ బ్రోకరేజ్ చేస్తూ ఉంటాడు ఆయన. ఇంకో పక్క సెర్ఫ్ సీఈఓ మురళీధర్ రెడ్డి, వీళ్ళు కలిసి మళ్ళీ అదే కుట్రకు తెరలేపారు. ఈరోజు మా డిమాండ్ చాలా స్పష్టంగా, చాలాసార్లు వెళ్ళాం, ఎలక్షన్ కమిషన్కి ఇచ్చాం, సిఎస్ ఇచ్చాం, చీఫ్ సెక్రటరీకి ఇచ్చాం, గవర్నర్కి ఇచ్చాం, ఎన్డీఏ పార్ట్నర్స్ అన్ని కూడా అందరం కలిసి ఇంటి దగ్గరనే డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఇది సాధ్యం,
దీనికి అనుకూలమైన స్టాఫ్ ఉన్నారు అని చాలా స్పష్టంగా రిప్రజెంటేషన్స్ ఇచ్చాం. ఇచ్చినప్పటికీ ఈరోజు మీరు చూస్తే ఎన్నికల కమిషన్ ఒకటి చెప్పారు, ఇది పెద్ద కష్టం కాదు, మీరు ఏ విధంగా అయినా సరే దీన్ని అమలు చేయమని వాళ్ళు పంపించారు, ఆమోదయోగ్యంగా అమలు చేయమని పంపించారు. అమలు చేయమని పంపించి ఆదేశాలు ఇస్తే పోయినసారి జరిగిన సంఘటన పునరావృతం కాకుండా కూడా చూడమన్నారు. ఈ 33 ఏవైతే హత్యలు జరిగాయో అలాంటి జరగనీయకుండా చూడండి, ఇవన్నీ కూడా జాగ్రత్తగా చేయమని చెప్పి చెప్పారు. చెప్పిన తర్వాత ఈరోజు చూస్తే మళ్ళీ ఒక విషయంలో మీరు చూసుకున్నప్పుడు వీళ్ళందరికీ 26,000 స్టాఫ్ ఉన్నారు, 15,000 పంచాయత్ సెక్రటరీలు ఉన్నారు, 5,000 వెలుగు సిబ్బంది ఉన్నారు, 5,000 వ్యవసాయ సిబ్బంది ఉన్నారు, 3,000 హార్టికల్చర్ సిబ్బంది ఉన్నారు, వీళ్ళందరూ గ్రామ స్థాయిలో ఉన్నారు. అంటే మొత్తం కలిసి వీళ్ళంతా ఒక్కొక్క వ్యక్తి ఇవ్వాల్సిన 45 పెన్షన్లు. ఆ ఊర్లో ఉండే వ్యక్తి, ఆ ఊర్లో ఉండే వ్యక్తి ఆ ఊరి వీధులు కానీ ఎవరు ఎక్కడ ఉన్నారో అన్నీ తెలుసు వీళ్ళకు. లేకపోతే వీళ్ళెందుకు పంచాయతీ సెక్రటరీ? పంచాయతీ లెవెల్లో సెక్రటరీ దీనికి అంటే వాళ్ళకందరికీ వాళ్ళందరూ తెలుసు. తెలిసినప్పుడు ఒక్కొక్కరు 45 ఇవ్వాలి. రెండోది, వీళ్ళు పోయినప్పుడు ఫింగర్ ప్రింట్ తీసుకుంటారు, ఐరిస్ తీసుకుంటారు, ఎవరి వేర్ బ్యాండ్ పెట్టింది, పంచాయతీ ఆఫీసుల్లో ఇచ్చేది ఇంటి దగ్గర ఇస్తారు, దానికి వీళ్ళకి ఇబ్బంది ఏంటి అంటే అది చేయకుండా ఈరోజు మీరు చూసి మొండికేశారు. ఎన్నికల కమిషన్ చెప్పినా వినకుండా మొండికేసి మళ్ళీ ఈరోజు మీరు చూసి కుంటి సాకులు చెప్పి ఇది వాడికి పోలేము అంటే వాడికి దారి తెలియదు, ఊర్లో ఉండేవాడికి దారి తెలియదు, ఇల్లు తెలియదు, ఇల్లు తెలియకుండా ఉద్యోగం చేస్తున్నారు. అంటే ఎలాంటి కుట్రలు చేస్తున్నారో మీరు చూస్తే అలాంటి కుట్రలు చేసి మళ్ళీ ఇప్పుడు కొత్తగా బ్యాంకులో వేస్తామని అన్నారు. నేను అడుగుతున్నా, లాస్ట్ టైం మీరు ఏం చెప్పారు? మా దగ్గర బ్యాంక్ అకౌంట్స్ లేవని చెప్పారు. పోయిన నెలలో లేని అకౌంట్లు ఇప్పుడు ఎట్టొచ్చాయి? యు ఆన్సర్ దిస్. అంటే మీ కుట్రలు ఏం చేసినా ప్రజలు నమ్ముతారని, లేకుంటే మేము కూడా ఒప్పుకుంటామని. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఈరోజు మీరు చూస్తే వాళ్ళు చెప్పిన దాంట్లో చూస్తే ఆధార్ లింక్ అయిన ఉన్న లబ్ధిదారులందరికీ బ్యాంకులో వేస్తాం, మిగిలిన వాళ్ళందరికీ ఇంటికి పోయి ఇస్తాం అంటున్నారు. మొత్తం 45,49,000 మంది పెన్షనర్స్ ఉన్నారు. దీంట్లో 45,92,000 మందికి లింకులు దొరికాయి, వీళ్ళకి అకౌంట్లు దొరికాయి, అంటే 75% వాళ్ళకు నేరుగా బ్యాంకులు వేస్తూ ఉంటారు. మిగిలిన వాళ్ళందరూ ఎవరైతే వికలాంగులు, లింకులు లేని వాళ్ళు, పోలేని వాళ్ళు, అనారోగ్యంగా ఉండేవాళ్ళు, వాళ్ళు 16,57,000 మంది ఉన్నారంటున్నారు. ఎవరు పోలేరు? మీ దగ్గర లింక్ అడ్రస్ ఉందా? వెరిఫై చేశారా మీరు? ఎప్పుడు వెరిఫై చేశారు? రాత్రి చేశారా? మీరు 45,49,000 మంది ఎవరు వికలాంగులు, ఎవరు ఆరోగ్యంగా బాగలేరు, ఎవరు నడవలేరు అని మీకు తెలిస్తే అంటే పోయి వెరిఫై చేసిన వాళ్ళకే ఇవ్వచ్చు కదా ఇంటి తెరిపి. నేను అడుగుతున్నాను, నీకు 75% అకౌంట్లు ఉన్నాయంటున్నారు, 25% అకౌంట్లు లేవంటున్నారు, పోయినసారి మా దగ్గర అకౌంట్లో లేవన్నారు, ఇప్పుడేమంటున్నారు మళ్ళీ ఈ యొక్క 25,00,000 కూడా దీంట్లో అనారోగ్యంతో ఉన్నారంటున్నారు. అనారోగ్యంతో ఉన్నారని నీకెడ తెలిసింది? ఎప్పుడు చెక్ చేసావు నువ్వు? దాన్ని బట్టి ఆలోచించుకుంటే బోగస్ ఇన్ఫర్మేషన్తో వీళ్ళు కాలయాపన చేస్తున్నారు. ఇది కరెక్ట్ అప్రోచ్ కాదు, ఇది వాస్తవానికి దూరం. ఈ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజల్ని మోసం చేయొద్దండి. ప్రభుత్వ యంత్రాంగం బాధ్యతాయుతంగా పనిచేయాలి తప్ప బాధ్యత రహితంగా పనిచేయడం కరెక్ట్ కాదని కూడా హెచ్చరిస్తున్నా. ఇవన్నీ చూసినప్పుడు దీనివల్ల చాలామంది అకౌంట్ వేస్తాం. ముసలి వాళ్ళకి అకౌంట్ వేసిన తర్వాత బ్యాంకులో పడిందా తెలుసుకోవాలి కదా,
ఎవరు చెప్పాలి వీళ్ళకు? దానికి ఒక ఇప్పుడు అందరూ సెల్ ఫోన్లో చూసుకుంటారా ముసలిందరూ? ఆ శక్తి ఉందా? అంటే మీరు ఎన్ని డ్రామాలు అంటే మళ్ళా వీళ్ళ ఆ బ్యాంక్కి వెళ్ళాలి అంటే నిన్న సచివాలయం చుట్టూరు తెప్పించారు, ఇప్పుడు బ్యాంకుల చుట్టూరు తెప్పిస్తారు. ఒక విషయాన్ని ఎంత కాంప్లికేట్ చేస్తున్నారంటే, ఏ విధంగా ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారంటే, ఇంత మునుపు 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు వచ్చేవాడిని, ఇప్పుడు బ్యాంక్ అయితే 5 కిలోమీటర్లు ఉంటుంది. కనీసం అన్ని ఊర్లలో పక్కనే బ్యాంక్ ఉండదు, ప్రతి ఒక్క పంచాయతీలో కూడా కొన్ని బ్యాంకులు ఉండవు. అంటే పంచాయతీలు ఇచ్చేది పోయి ఇప్పుడు వేరే దగ్గరికి పోవాలి, అక్కడ మేనేజర్ లేకపోతే పడిగాపులు గాయాలి. అంటే వీడు అవసరానికి డబ్బులు రాకుండా చేసి మళ్ళీ నిందలయ్యాలి, బురద్జల్లాలి. ఇది ఒక కార్యక్రమం కింద పెట్టుకొని కుట్ర చేసేదానికి తెరలేపారు. దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. 45-46 డిగ్రీలు టెంపరేచర్, వడగాల్పులు, మంచినీళ్ళు లేని పరిస్థితి చాలా గ్రామాల్లో. ఇలాంటి సందర్భంలో ఇప్పుడు ఎక్కడ చూసినా మంచినీళ్ళ కోసం ఆందోళన చేస్తున్నారు. ఇంకొక పక్కన ఇలాంటివి చేసి ముసలివాళ్ళు ఎప్పుడు కూడా ఒక ప్రమాదం ఉంటుంది, బలహీనంగా ఉంటారు. పండుటాకు మారిగా చిన్న గాలిది వస్తే ఆకు రాలిపోతుంది. అలాంటి ముసలివాళ్ళని మండు టెండర్లో బ్యాంకుల చుట్టూ తిప్పుతామనడం ఏ విధంగా సబబు అని అడుగుతున్నా, సమాధానం చెప్పమంటున్నా. అంటే ఇదేనా మీకు స్ఫూర్తి అని అడుగుతున్నా, ఇదేనా కేంద్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆర్డర్స్ అని అడుగుతున్నా. ఇబ్బంది లేకుండా పాత సిస్టమ్ ప్రకారమే వాలంటీర్స్ కాకుండా మిగిలిన వాళ్ళ దగ్గర మీరు పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ చేయండి అని చెప్పారు. అది ఇవ్వడానికి ఇన్ని నాటకాలు ఏంటి? ఇన్ని నాటకాలు చెప్పి ఈరోజు వాళ్ళ దగ్గర అకౌంట్ వివరాలు ఉండవు. అదే మరి నిబంధనలు అవసరం అనుకుంటే ఏమేం కావాలనో వాళ్ళు ఎప్పుడు వస్తుందో తెలియదు, పోయిన తర్వాత వాడు ఉంటాడని తెలియదు. ఈ విధంగా అనేక కారణాలతో మళ్ళీ వీళ్ళందరినీ ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇది చాలా దుర్మార్గం. ఇది నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. ఇప్పుడు మీరు చూస్తే 41,230 మంది సచివాలయ సిబ్బంది ఉన్నారు, బిఎల్ఓలుగా పనిచేస్తున్నారు. వాళ్ళకి డ్యూటీ ఏంటంటే ఇప్పుడు స్లిప్పులు ఇవ్వడమే కదా. స్లిప్పులు ఇవ్వడానికి ఎంత సమయం కావాలి? ఎప్పుడు ఇస్తారు స్లిప్పులు? మొదల తారీఖు నుంచి స్లిప్పులు ఇస్తూనే ఉంటారా? ఎన్నికల ముందు ఒకరోజు పోయి స్లిప్ ఇస్తారు. ఇప్పుడు ఈ ఎక్సర్సైజ్ కూడా నీకు ఉపయోగపడుతుంది స్లిప్పులు ఇవ్వడానికి? ఏ ఇల్లు ఎక్కడ ఉందనో చెక్ చేసుకుంటావు, ప్రీ రిహార్సల్స్, పెన్షన్లు ఇచ్చావు, ఒకరోజంతా ఊరంతా తిరిగావు, అందరికి ఇచ్చారు, ఎవరు ఎక్కడున్నారు చూస్తారు. రేపు డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ స్లిప్పులు కూడా చాలా ఈజీ అయిపోతుంది. అట్లా కాకుండా వీళ్ళు ఇప్పటి నుంచి స్లిప్పులు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళకి సమయం లేదు కాబట్టి వాళ్ళు పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ చేయలేము అని ఎక్స్క్యూజ్ తీసుకోవడం చాలా దుర్మార్గమైన పని. ఇది చాలా దారుణం. 13వ తారీఖున జరిగే ఎన్నికలకి మొదల తారీఖు నుంచి స్లిప్పులు ఇస్తారంట. ఎవరు నేర్పిస్తారు అడ్మినిస్ట్రేషన్? నేను కూడా 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశాను, నా కింద కూడా పనిచేశారు మీరంతా. ఆ రోజు ఎట్లా చేశారు? మీరు పరిగెత్తిచ్చాం మిమ్మల్ని, సమర్థవంతంగా పనిచేశారు. ఇప్పుడు మొండికేశారు మీరు. ప్రజలకు సేవ చేయడానికి కాకుండా మీరు ఏదైతే ఒక లాయల్టీస్ ప్రజలకు ఉండాల్సిన మీరు, ప్రజలు డబ్బులు తినే మీరు, ప్రజల కోసం పనిచేస్తామని ప్రమాణం చేసి ఐఏఎస్ పాస్ అయిన మీరు, ఒక వ్యక్తి ప్రయోజనాల కోసం, ఒక పార్టీ ప్రయోజనాల కోసం పనిచేయడం తప్పు. దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, గర్హిస్తున్నా. అందుకే మేము చాలాసార్లు చెప్పాం, ఈ అధికారుల వల్ల నష్టం వస్తుంది. అలాంటి టెయింటెడ్ ఆఫీసర్స్ అంతా ప్రజాస్వామ్యానికే ప్రమాదం. అలాంటి వాళ్ళు ఎన్నికల డ్యూటీలు కూడా ఉండడానికి అర్హులు కాదు. రేపు పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ చేయలేని మీ అసమర్థత ఎన్నికలు నిర్వహిస్తారండి మీరు? నేను అడుగుతున్న స్ట్రైట్ క్వశ్చన్. ఇక్కడేం గొడవలు లేవు, ఇంటింటికి పోయి ఇచ్చే పని. రేపు 3-4 రాజకీయ పార్టీలు ఉంటారు, రౌడీలు ఉంటారు, శరీర విహారం చేస్తారు, బూత్ క్యాప్చరింగ్ చేస్తారు,
ఓటర్లకు ఏం రక్షణ ఇస్తారు, ఏ విధంగా ప్రొటెక్షన్ ఇస్తారు మీరు? యు ఆన్సర్ దిస్. అందుకే ఇలాంటి యంత్రాంగం వల్ల ప్రమాదం. ఎన్నికల కమిషన్ కూడా అప్రమత్తంగా ఉండాలి, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరగాలి. ఎన్నికలు డిక్లేర్ చేసిన తర్వాత అన్ని రాజకీయ పార్టీలు ఒకటే ప్లాట్ఫామ్, యూనిఫామ్గా అందరికి అవకాశం, సరైన సమాన అవకాశాలు ఉండాలి. ముఖ్యమంత్రి కాబట్టి ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఆడుకోవచ్చు, బస్సులు ఆడుకోవచ్చు, లేకుంటే గ్రౌండ్స్ వాడుకోవచ్చు, లేకుంటే ఇంకోటి వాడుకోవచ్చు, నో, లేకుంటే ఇంకా బెదిరించి అందరినీ మనుషులు తీసుకురావచ్చు. ఇవన్నీ జరగడానికి వీలు లేదు. ఆ విషయం ప్రభుత్వ యంత్రాంగం గుర్తుపెట్టుకోవాలి, ఎన్నికల కమిషన్ గుర్తుపెట్టుకోవాలి. అందుకే దీన్ని స్పెసిఫిక్గా మళ్ళీ చెప్తున్నా, ఎవరికైనా సరే ఏమైనా జరిగితే, ఎవరైనా కానీ చనిపోతే అది మీరు చేసిన హత్య కింద వస్తుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఏ ఒక్క వ్యక్తి కూడా చనిపోకుండా, ఏ ఒక్క వ్యక్తికి కూడా ఇబ్బంది లేకుండా మీరు పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేయాల్సిన బాధ్యత మీది. తమాషాలు నాడదండి, ప్రజా జీవితం అంటే మీకు చేత కాకపోతే మీరు తప్పుకోండి, చేత అయిన వాళ్ళు చేస్తారు ఆ పని. అంతేగాని ఇలాంటి తప్పుడు రాజకీయాలు చేసి, లాలుచే రాజకీయాలు చేసి ఏదో డ్రామాలు ఆడొద్దండి. నేను లాస్ట్ టైం అందరికీ ఫోన్లు చేశాను, నిన్న పోయి సిఎస్ ఆఫీస్ ముందర ధర్నా చేసే పరిస్థితికి వచ్చారు అపోజిషన్ పార్టీస్. ఏంటి దౌర్భాగ్యం? ఈజ్ ఇట్ రైట్? పెన్షన్ ఇమ్మని గవర్నర్ తెలియపోవాలా మేము? అన్ని రాజకీయ పార్టీలు ఇన్నిసార్లు మాట్లాడాలా? ఈజ్ ఇట్ నాట్ ది రైట్ ఆఫ్ ది పెన్షనర్? వాడు హక్కు కాదా ఇది? బుద్ధి జ్ఞానం, ఇంగిత జ్ఞానం ఉంటే ఇవన్నీ జరుగుతాయా? ఇన్నిసార్లు చెప్పించుకోవాలా మీరు మా దగ్గర? ఇన్నిసార్లు డిమాండ్ చేయించుకోవాలా? అది నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. మే నెల ఏ ఒక్కరికి ఇబ్బంది కలిగినా దానికి పూర్తి బాధ్యత ఈ ముగ్గురిదే, చీఫ్ సెక్రటరీ, అదే మరి శశిభూషణ్ హూ ఈజ్ సెక్రటరీ, సిఇఓ మురళీధర్ రెడ్డి, సిఎంఓ ఆఫీసులో ఉండే ధనంజయ రెడ్డి. ధనంజయ రెడ్డికి ఇన్ వాట్ వే ఈజ్ కన్సర్న్? చీఫ్ సెక్రటరీ సెక్రటరీ, నీ డ్యూటీ అయిపోయింది, నీ రోల్ లేదు. వన్స్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత నీకు రోలే లేదు. అధికార యంత్రాంగం కూడా సీఎం చేయడానికి వీల్లేదు. మొన్న ఒక మీటింగ్లో చూశారు, ఏం ధనంజయ కరెక్ట్గా ఉందన్నాడు. హూ ఈజ్ ఈ ధనంజయ? ఇదే గవర్నమెంట్ ఎంప్లాయీ, దాని మీద ఎలక్షన్ కమిషన్ సస్పెండ్ చేయాలి అతన్ని. నా సెక్రటరీ నాతో రావడానికి లేదు, నాకు పొలిటికల్గా అసిస్ట్ చేయడానికి వీల్లేదు, ఎక్సెప్ట్ సెక్యూరిటీ. ప్రాణాలు కాపాడడానికి సెక్యూరిటీ ఉంటారు, అంతవరకే. బియాండ్ దట్ నోబడీ కెన్ అసిస్ట్. నీ సజ్జలను పెట్టుకోను. బట్ ఇవన్నీ గుర్తుపెట్టుకోకుండా పద్ధతి లేని రాజకీయాలు చేయడం, ఇష్టానుసారంగా బిహేవ్ చేయడం, ఇది చాలా దారుణం. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. నేను 9 ఎలక్షన్లు చూసా, 9 ఎలక్షన్లు రాష్ట్ర స్థాయిలో కండక్ట్ చేశా. ఒక్కసారి ఎలక్షన్స్ అనౌన్స్ చేసిన తర్వాత చీఫ్ మినిస్టర్ కెనాట్ టాక్ టు కలెక్టర్స్, చీఫ్ సెక్రటరీ కెనాట్ మీట్ హిమ్, నో సెక్రటరీ షుడ్ మీట్ హిమ్, నో సెక్రటరీ, నో చీఫ్ సెక్రటరీ, నో కలెక్టర్ షుడ్ టేక్ ఆర్డర్స్ ఫ్రమ్ సీఎం. దిస్ ఈజ్ ది కోడ్ ఆఫ్ కాండక్ట్. అవి కూడా తెలియకుండా ప్రవర్తించడం కరెక్ట్ కాదు. ఈవన్ నాట్ ఓన్లీ జనరల్ ఎలక్షన్స్, ఈవన్ పంచాయతీ ఎలక్షన్లో కూడా చీఫ్ మినిస్టర్ కెనాట్ టాక్ టు చీఫ్ సెక్రటరీ ఆర్ కలెక్టర్స్ హు ఆర్ ఆన్ ఎలక్షన్ డ్యూటీ. దే ఆర్ ఆల్ వర్క్ అండర్ ఎలక్షన్ కమిషన్. అది స్టేట్ ఎలక్షన్ కమిషన్ కావచ్చు, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కావచ్చు. అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా, గర్హిస్తున్నా. కొత్త కొత్త పోకళ్ళు చూస్తున్నాం. థిక్ స్కిన్డ్ అయితే ఇట్లనే ఉంటాయి. వీళ్ళకి ఒక పద్ధతి లేని రాజకీయాలు చేసే పరిస్థితికి వచ్చారు. ఇంక ఈ విషయంలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. మేనిఫెస్టోను రిలీజ్ చేయడం జరిగింది. అయితే గతంలో మీరు పెట్టినటువంటి సూపర్ సిక్స్ని
నేను మాట్లాడినది ఇప్పుడు ముందు ఇది అయిపోయాను, పెన్షన్లు అయిపోయాను, నువ్వు డైవర్ట్ చేస్తున్నా. ముందు పెన్షన్ల గురించే మాట్లాడండి ఈరోజు ఇక్కడ, లేకపోతే అవన్నీ నేను మీటింగ్లు చెప్తున్నా. ప్రజలు కూడా నీకు నాకంటే తెలివైన, నువ్వు కూడా తెలివైనవి, ఒకసారి చెక్ చేసుకో మా సూపర్ సిక్స్ ఏంటి, ఆయనది ఏంటో, ఆయన ఎలక్షన్ మేనిఫెస్టో ఏంటో, మా ఎలక్షన్ మేనిఫెస్టో ఏంటో. అయిపోయింది ఆయన పని, ముందే రాజీనామా చేసి పారిపోతున్నాడు. నిన్న చేసింది రాజీనామానే, దాని గురించి నేను మాట్లాడు, తర్వాత మాట్లాడతాం పబ్లిక్ మీటింగ్లో మాట్లాడతాం. అది వాళ్ళు పబ్లిసైజ్ చేయలేదు, పబ్లిసైజ్ చేయలేదు. 33 మంది చనిపోయారని మాత్రం చెప్పారు. రివర్స్, ఎంతమందికి ఇచ్చామో సక్సెస్ఫుల్గా చెప్పకుండా ఎంతమందిని చంపేశామని చెప్పారు. అది వాళ్ళకు ఉండే కమిట్మెంట్. ఒకడైతే పనికిరాని మనవాళ్ళు, ఆ డెడ్ బాడీని మా ఇంటికి తీసుకొస్తాను, తీసుకొస్తే అక్కడ పూడ్చిపెట్టేవాడు, తీసుకొచ్చినండి. ఆ మాషట్లు ఆడుతున్నారు, చంపింది మీరు, డ్రామాలు ఆడతారా మీరు? అంటే వీళ్ళకి మర్యాదగా మాట్లాడితే ఎక్కే పరిస్థితులు కూడా లేరు, వీళ్ళు ఆనే పరిస్థితులు లేదు. రూమచ్ అయిపోయారు, రాష్ట్రాన్ని తగలబెట్టి వీళ్ళంతా చూద్దాం. కంటిన్యూగా తీసుకెళ్తాం, ఫైట్ చేస్తాం. ఇప్పుడు ఏ చీఫ్ సెక్రటరీ అయితే నిర్ణయం చేశాడో ఆ రెస్పాన్సిబుల్ ఆ చీఫ్ సెక్రటరీది కదా. మేము అడిగింది ఏంటి, ఇంటింటికి పోయి ఇవ్వండి. నువ్వు చెప్పింది ఏంటి, ఇప్పుడు డిబిటీ ఎలక్షన్ కమిషన్ చెప్పారు, ఎవరికి ఇబ్బంది కలగకుండా పెన్షన్లు ఇవ్వండి అని చెప్పారు. నీకు ఇబ్బంది ఏంటి, 125,000 మంది 2 రోజుల్లో, ఒక రోజు కాదు 2 రోజులు, రోజుకి 20 మందికి ఏమంటే పెన్షన్? ఆ ఊరే కదండి. నేనే అమెరికా పోయి చేసి రమ్మంటున్నావా, అంటే ఆస్ట్రేలియా పోయి రమ్మంటున్నావా? ఆ ఊర్లో ఉండేవాడు ఆ ఊర్లో పెన్షన్. రెండవది, దెర్ ఈజ్ వెరీ క్లియర్, ఐవీఆర్ఎస్ ఉంది, ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి, టెక్నాలజీ ఉంది, ఫోన్ ఉంది, బ్యాండ్విత్ ఉంది, వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? అర్లీగా ఇచ్చారు. నువ్వు అంటున్నావు ఎవ్రీడే తెల్లవారుతో నెలవారీగా మొదల తారీఖుని తెల్లవారుజామున పోయి ఇచ్చాం, పోటీ పడి ఇచ్చామన్నారు కదా. ఇప్పుడు ఎందుకు ఇవ్వరు ఆ పోటీ పడి? అంటే ఇప్పుడు ఇవ్వకూడదు అంటే మొండికేసింది, మొండెద్దు. ఇప్పుడు పొలవాల ముళ్ళు కర్త పొడిసిన లాభం లేదు, ఇప్పుడు వదిలించుకోవాలి. మొండెద్దుని స్లాటర్ హౌస్ పంపించాలి, అది వీళ్ళు చేసే ఏదో పనులు. 10 లక్షల రూపాయలు వాళ్ళకి ఎక్స్గ్రేష్ ఇవ్వాలి, అన్నీ కూడా పోలీస్ ఈ యొక్క ప్రభుత్వ హత్యల కింద కేసులు బుక్ చేయాలి. చీఫ్ మినిస్టర్ సిఎస్ ఈజ్ రెస్పాన్సిబుల్, వీళ్ళిద్దరి పైన కేసులు బుక్ చేయాలి. ఆ 33 మందికి ఒక్కొక్కరు 10 లక్షల రూపాయలు ప్రభుత్వ ఆర్థిక సహాయం కూడా ఇవ్వాలి, ఎక్స్గ్రేష్ ఇవ్వాలి ఆ కుటుంబానికి. అడ్డుకోవడం ఏంటి, నిన్ను ఇమ్మంటే నువ్వు మొండెద్దు, నిన్ను కొడుతున్నావు, ముళ్ళుకరతో పొడుస్తున్నావు, ఇంక వదిలించుకుంటావు, ఎవడే వద్దన్నాడు నిన్ను? బుద్ధి జ్ఞానం ఉందా నీకు? మొన్నటి చెప్పావు కదా, నేను ఇచ్చా అన్నావు కదా. ఇప్పుడు ఏం యంత్రాంగం ఉంది కదా, ప్రభుత్వం అంటే ఏది యంత్రాంగం? ఏం వాలంటీర్సే యంత్రాంగమా? వాళ్ళు కూడా వాళ్ళ జీవితాలు నాశనం చేశాడు, 70,000 మందిని రాజీనామాలు చేపించాడు. ఎవడండి నీకు చెప్పడానికి? మళ్ళా నువ్వు వస్తాను, వస్తే నీకు మళ్ళీ వాలంటీర్లు అంటే ఆయన ఎలక్షన్ మేనిఫెస్ట్ మేము 10,000 ఇస్తాను అది చెప్పరా, మళ్ళా వస్తాను వాళ్ళందరూ నియమిస్తాడంట ఎందుకు ఊడిగింజ చేయడానికి. ఇప్పుడు కాదు, సెక్రటరీలు ఇచ్చారు, ఆ సెక్రటరీలో డబ్బులు లేకుండా పెట్టి ఉదయం రమ్మనడం, మధ్యాహ్నం వరకు పెట్టడం, సాయంత్రం పొమ్మనడం, మళ్ళీ నెక్స్ట్ డే రమ్మనడం, అట్లా 3 రోజులు తిప్పి పాపం వడగాలి వచ్చి కొంతమంది చనిపోయారు. చనిపోయిన వాళ్ళు కూడా మళ్ళీ వీళ్ళ కథ మీకు తెలుసు కదా, 33 మందిని లెక్కేశారు. ఎవరికి తెలియదు ఈ లెక్క? వీళ్ళకే తెలుసు. నీళ్లు పెట్టాల, మంచి నీళ్లు, కనీసం మజ్జిగ. వేరే రాజకీయ పార్టీలు చేశాయి,
వీళ్ళు చంపడానికి తీసుకొచ్చారు, మేము కాపాడడానికి నీళ్ళు ఇచ్చాం, భోజనం పెట్టాం, మజ్జిగ ఇచ్చాం, అయినా కూడా ఇంత నెంబర్ ఎక్కువ, 65 లక్షల మంది ఇంత దారుణంగా చేయడం ఏంటి? నేనేం చెప్పానంటే జాగ్రత్తగా ఉండడం, నేను ఏప్రిల్ నుంచే వీళ్ళ ట్రాప్లో పడకూడదనే ఉద్దేశంతో 4000 రూపాయలు పెన్షన్ ఏప్రిల్ నుంచి ఇస్తాను, వికలాంగులకు 6000 రూపాయలు ఇస్తాను. ఎప్పటి నుంచి? ఏప్రిల్ నుంచి. మేము వచ్చే జూన్ 4వ తారీఖున, జూలై నుంచి ఇవ్వాలి, కానీ బకాయిలు కూడా ఇస్తానని చెప్పి చాలా స్పష్టంగా చెప్పావు. నెంబర్ 1. నెంబర్ 2, నువ్వేం చెప్పావు? 2028కి 250 రూపాయలు, 2029కి మళ్ళీ ఒక 250 రూపాయలు, 3 నెలలు నువ్వు ఉండేది. ఏప్రిల్ ఎన్నికలు అయితే ఎన్ని నెలలు ఉంది? 3 నెలలు. ఇది మోసం కదా. మేము ఈ ఏప్రిల్ నుంచి ఇస్తానంటావు, నువ్వు 2028, 2029. ఇది వృద్ధులను నువ్వు మోసం చేసే విధానం, ఇది వృద్ధులను ఆదుకునే విధానం. అది కూడా అదే నేను చెప్పేది, అది కూడా కుట్రే. వాళ్ళ దాంట్లో డబ్బులు వేస్తారు, వాడికి వేరే ఇబ్బందులు ఉంటాయి, ఎక్కడ అప్పు చేసి ఉంటాడు దాంట్లో కట్ చేసేస్తారు. దానికి అదే కుట్ర. ఇప్పుడు మేము ఇంకా ఫైట్ చేయడమే, ఇదే మరి ఫైట్ చేయడమే. టైం కూడా లేదు ఫైట్ చేయడం తప్ప, వేరే మార్గాలు లేవు కదా. అందరూ అర్థం చేసుకుంటారు. ఇప్పుడు ఈయన కుట్రలన్నీ చీ కొడతారు. మొన్న కూడా పోయేసి ఒక డెడ్ బాడీని తీసుకొస్తారు, తిట్టారు, పట్టుకుని బుద్ధి ఉందా మీకు అని చీ కొట్టే పరిస్థితికి వచ్చారు. అదే జరుగుతుంది. ఇతని కుట్రలన్నీ ఇట్లనే ఉంటాయి. బాబాయిని గొడ్డలతో లేపేసినట్టు ముసలి వాళ్ళని కూడా పెన్షన్లు ఇవ్వకుండా తిప్పి తిప్పి చంపేస్తున్నాడు. శివరాజకీయాలు అలవాటు అయిపోయి, నిన్న చూసారు గులకరాయి రాజకీయం చూశారు కదా, నేను కనపడింది మీకేమైనా గులకరాయి? దెబ్బ కనపడలా, రాయి కనపడలా. ఇప్పుడు కొత్తగా ఏది తీసుకొస్తారు, హత్యా ప్రయత్నం చేస్తారంటే ఎవరో, అంటే లేనిది ఒకసారి మాట్లాడేసి దాన్ని పట్టుకుని ఊగులాడుతూ ఉండడం, అందరూ మాట్లాడడం. ఒక ఫ్యాన్సీ అయిపోయింది రాజకీయం అంటే. ఇంతవరకు ఎప్పుడు చూడనటువంటి దరిద్రం రాజకీయాలు తయారైపోయినాయి రాష్ట్రంలో. ప్రజలు నమ్మడం లేదు, చీ కొడుతున్నారు, ఇలాంటి తప్పుడు రాజకీయాలు చేసి ఏదో ఒక విధంగా సర్వేగాలం చూస్తున్నారు. బియాండ్ దట్ యు హావ్ సీన్ ఆల్ దీస్ థింగ్స్ నౌ. ప్రజలు చీ కొట్టే పరిస్థితి వచ్చి ఏమో ఏం చేశాడని 5 ఏళ్ళలో ఎవరు మీ జీవితాలు బాగుపడ్డాయా? అక్కడ అందరూ వదిలిపెట్టండి, ఇక్కడ ఉండే 10 మంది చెప్పండి నాకు. మీ ఆదాయం పెరిగిపోయిందా? మీ ఖర్చులు తగ్గిపోయినాయా? మరి మీ ఖర్చులు పెరిగాయి, ఆదాయం తగ్గిపోయింది, మీరు కూడా అప్పులు పాలైపోయారు, మీ లివింగ్ స్టాండర్డ్స్ పడిపోలా? మరి ఎప్పుడైనా ఒక గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ వల్ల లివింగ్ స్టాండర్డ్స్ పెరగాలనా లేదా? ఎవరికైనా మీకు ఇంతమంది ఉన్నారు, 1 రూపాయి బెనిఫిట్ మీకు వచ్చిందా ఈ ప్రభుత్వంలో? ఒక్కరికి హౌస్ సైట్ వచ్చిందా? మరి అక్రిడేషన్ కార్డులు కూడా తీసేశాడు. అదే నేను చెప్పేది, ఆ సాక్షి వాళ్ళు పెట్టుకున్నాడు, ఇంకెవడూ లేడు. లేకుంటే సాక్షి కాకపోతే TV9 వాళ్ళు ఉంటారు, లేకపోతే NTV ఉంటారు, ఈ బ్లూ మీడియా ఒక 5-6 మంది తప్ప ఇంకెవరు ఎవరు ఉంటారు ఇంకా అక్కడ. దట్ ఈస్ ది ఆర్డర్ ఆఫ్ ది డే. చేస్తానే ఉంటాం, ఎన్నికల వరకు ఫైట్ చేస్తూనే ఉంటాం. యుద్ధం డిక్లేర్ అయిన తర్వాత ఎన్నిక పోలేం కదా, యు హావ్ టు విన్ ది వార్ అంతే. కురుక్షేత్రంలో వెళ్ళి ఓడించాలి, కౌరవ వధ జరగాలి, ధర్మాన్ని కాపాడాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి. విల్ డూ ఇట్. థ్యాంక్ యూ. సైడ్ వన్ 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 సైడ
అందరూ